Okay, well, hello everyone, welcome back, welcome to GS part of our RRB group B questions. So let's see the first one. Anand Pal Tomar of Rajput dynasty established which state? A state ni established chesarandi, that is Delhi. Initially ee Delhi annatuvantidi Dellikapuri annatuvanti perutho deenni establish chesarandi. Basically eena Anand Pal eena yokka inkoka peru entantinandi Anand Pal Chu ani enne pilustaru. Anand Pal Tomar ani endukanna manante eena Tomar dynasty ki chendinatuvanti raju ayana peru meeduga andukosame ayani Anand Pal Tomar ani kuda antaru. Ade vidhanga ina belonging to Rajput dynasty and major ga vachesi Tomar dynasty ki chendinatuvanti vyakti. Earlier dani tarvata iyana battle of Tarain annatuvanti oka battle lo iyana పాల్గొని దాంట్లో మన ఢిల్లీ సల్తనేట్స్ ని స్థాపించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సల్తనేట్స్ స్థాపకానికి కారణమైనటువంటి బ్యాటిల్ వచ్చేసి ఏంటంటేనండి, దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఆనంద్ పాల్ తోమర్ గారు దీనికంటే ముందు ఈయన పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉన్నారు కదండి, పృథ్వీరాజ్ చౌహాన్ గారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు కూడా ఈ డైనాస్టీకి చెందినటువంటి వ్యక్తి, రాజ్పుట్ డైనాస్టీకి. అదేవిధంగా ఆయన ఫైట్ చేసినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఈ బ్యాటిల్ ఆఫ్ తరైన్ దీన్ని ఫైట్ చేసి దాని తర్వాత ఢిల్లీ సల్తనేట్ అన్నటువంటిది ఏర్పాటు అవుతుంది. దాని యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరండి, కుతుబుద్దీన్ ఐబక్ గారు దీనికి ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఢిల్లీ సల్తనేట్లో టోటల్గా 5 డైనాస్టీస్ ఉన్నాయి కదండి. మేజర్గా ఫస్ట్ డైనాస్టీ వచ్చేసి స్లేవ్ డైనాస్టీ, దాని యొక్క స్థాపకుడు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ గారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఫతేపూర్ సిక్రి అన్నటువంటి దానిని, ఇది కూడా వన్ ఆఫ్ ద సిటీస్ అండి. ఈ సిటీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరండి అనంటే మొఘల్స్లో అక్బర్ జలాలుద్దీన్ అక్బర్ గారు ఈయన ఫతేపూర్ సిక్రి అన్నటువంటి సిటీని ఫౌండ్ చేసినటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ విల్ బ్యాన్ ద సేల్ ఆఫ్ న్యూ పెట్రోల్ అండ్ డీజిల్ హెవీ గూడ్ వెహికల్స్ ఫ్రమ్ 2040? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ బ్రిటన్, దీన్ని యూకే అని కూడా అంటాం. దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. అయితే పెట్రోల్ అండ్ డీజిల్ హెవీ గూడ్ వెహికల్స్ అనేవి 2040 నుంచి ఎందుకు వీళ్ళు ఆపేయాలి అని కంప్లీట్గా స్టాప్ చేయాలన్న రెజల్యూషన్ తీసుకున్నారు అనంటే, దీని ద్వారా జీరో కార్బన్ న్యూట్రాలిటీ దీనిని అచీవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని వీళ్ళు లాంచ్ చేశారు. దీని ద్వారా కేవలం యూకేలో మాత్రమే కాదని మన భారతదేశంలో కూడా మేజర్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2030 వరకు నెట్ న్యూట్రాలిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ జీరో కార్బన్ న్యూట్రాలిటీ, కార్బన్ ఎమిషన్స్ని జీరో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2030 వరకు మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు టార్గెట్ని సెట్ చేసుకున్నారు. ఇక్కడ బ్రిటన్ వాళ్ళు వచ్చేసి 2040 వరకు ఈ డీజిల్ పెట్రోల్ వెహికల్స్, దీంతో నడిచేటువంటి కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీతో నడిచేటువంటి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొత్త వేటిని కూడా ఎంకరేజ్ చేయకూడదు, దాని ప్లేస్లో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని వాడాలి అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. బ్రిటన్ యొక్క పిఎం వచ్చేసి ఎవరండి, బోరిస్ జాన్సన్ గారు, బ్రిటన్కి పిఎంగా ఉన్నటువంటి సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే కెనడాకి రీసెంట్గా మూడవసారి కూడా జాన్ ట్రడ్యూ గారు ఈయనే కెనడాకి ప్రైమ్ మినిస్టర్గా మూడవసారి కూడా, థర్డ్ టైం కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారండి. అదేవిధంగా కెనడా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, ఒటావా అండ్ ద కరెన్సీ ఈజ్ కెనేడియన్ డాలర్. అదేవిధంగా యుఎస్కి అయితే ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి, జో బిడెన్ గారు ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నారు. యుఎస్ క్యాపిటల్ కరెన్సీ మీ అందరికీ తెలిసిందే వాషింగ్టన్ డీసీ అండ్ ద కరెన్సీ ఈజ్ యుఎస్ డాలర్, దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీ. ఆస్ట్రేలియాకి పిఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి, ఆస్ట్రేలియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి దోస్ ఆర్ క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్, దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. సి విచ్ కంట్రీ హాజ్ రిజిస్టర్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్ న్యూ డ్రగ్ ఫర్ హెపటైటిస్ సి? వాట్ ఈస్ ఇట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ మలేషియా. మలేషియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, దోస్ ఆర్ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగిట్, దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ మలేషియా.
అయితే ఇక్కడ హెపటైటిస్ సి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకి హెపటైటిస్లో వెరైటీస్ ఉన్నాయండి, 5 వెరైటీస్ ఆఫ్ హెపటైటిస్ ఉన్నాయి. ఈ హెపటైటిస్లో కొన్ని లక్షణాలు కలిగి ఉంటే సింప్టమ్స్ ముందే తెలిస్తే కొన్ని లక్షణాలు తెలియవు. మేజర్గా హెపటైటిస్ సిలో లక్షణాలు అనేవి చాలా అరుదుగా, రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో లక్షణాలు అనేవి చాలా లేట్గా బయటపడుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి హెపటైటిస్ సిని ఏమంటారు అని అంటే సైలెంట్ కిల్లర్ అని కూడా హెపటైటిస్కి ఉన్నటువంటి పేరు. అండ్ హెపటైటిస్ సి దీనిని డిస్కవర్ చేసినందుకు గాను 2020వ సంవత్సరానికి సంబంధించి ముగ్గురికి ఈ ఫిజియాలజీ అన్నటువంటి కేటగిరీలో నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. హెన్రీకి, చార్ల్స్కి, మైఖేల్ గారికి, ఈ ముగ్గురికి కూడా ఈ హెపటైటిస్ సి అన్నటువంటి దానిని డిస్కవర్ చేసినందుకు గాను 2020వ సంవత్సరం నాటికి నోబెల్ ప్రైజ్ కూడా వీళ్ళు అందుకున్నటువంటి వ్యక్తి. రైట్, దాని యొక్క పేరేంటండి, ఈ వ్యాక్సిన్ యొక్క పేరేంటి అని అంటే రామ్, దాని యొక్క పేరు రవి, రవిదాస్వీర్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దస్ హెపటైటిస్ సి వ్యాక్సిన్ అండి. రైట్, నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఆర్ ద ఆథర్స్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ ద ఫోర్త్ లయన్, ఎస్ఎస్ ఫర్ గోపాలకృష్ణ గాంధీ? హూ ఆర్ దోస్ టూ పర్సన్స్ అండి? శ్రీనాథ్ రాఘవన్ గారు, అదేవిధంగా వేణుమాధవ్ గోవింద్ గారు, వీళ్ళిద్దరూ ఈ పుస్తకాన్ని రచించారండి. బేసిక్లీ ద ఫోర్త్ లైన్ అన్నటువంటి కాన్సెప్ట్ అంటే మన భారతదేశాన్ని, మన నేషనల్ మూమెంట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆధారితంగా చేసుకొని ఈ పుస్తకాన్ని రచించారు వీళ్ళిద్దరు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్, సిగిర్ నేషనల్ రిజర్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్, ఎక్కడుందండి గిర్ నేషనల్ పార్క్ అన్నది? గుజరాత్లో ఉంది గిర్ నేషనల్ పార్క్. మేజర్గా ఈ గిర్ నేషనల్ పార్క్ అన్నది దేనికి ప్రసిద్ధి అండి అనంటే ఏషియాటిక్ లయన్స్ వీటికి ఈ గిర్ నేషనల్ పార్క్ అన్నటువంటిది ప్రసిద్ధి చెందిందండి. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే వీటిల్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇది మన భారతదేశానికి సంబంధించి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అదేవిధంగా మధ్యప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నింటిలోకెల్లా ఎక్కువ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి అని అంటే ఇట్ ఈస్ మధ్యప్రదేశ్. దీంట్లో టోటల్గా 10 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి కన్హా టైగర్ రిజర్వ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్, కన్హా, దీనితో పాటుగా సంజయ్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, ఇలాంటివన్నీ కూడా ఇట్లా టోటల్గా సెవరల్ అదర్ నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయండి మధ్యప్రదేశ్లో. రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి సరిస్కా టైగర్ రిజర్వ్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ రాజస్థాన్ అండి. దీంతో పాటుగా ఇంకా రాణాతంబోర్ నేషనల్ పార్క్, ఇది కూడా రాజస్థాన్లోనే కలదు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నల్సా? నల్సా యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈజ్ నల్సా అండి. ఈ నల్సా అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున నుంచి ఎవరైతే లీగల్ సర్వీసెస్ని అందుబాటులోకి, లీగల్ సర్వీసెస్ని పొందలేరో, అంటే ఒక విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ తరపు నుంచి వాదించుకోవడం కోసం అని చెప్పేసి లాయర్స్ని గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది కదండి. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు లాయర్స్ని పెట్టుకోలేనటువంటి, స్తోమత లేనటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రీ లీగల్ సర్వీస్ని అందజేస్తుంది. అది కూడా వ్యాలిడ్ పర్సన్స్కి మాత్రమే, కొన్ని కొన్ని కేసెస్లో మాత్రమే ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అన్నవి అందజేస్తారండి. అది దేని ద్వారా అందజేస్తారని అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా, నల్సా అన్నటువంటి దాని ద్వారా దీనిని అందజేస్తారు. అదేవిధంగా మనకి NCLAT నేషనల్ కంపెనీ లా అపాలేట్ ట్రిబ్యునల్, ఇది కూడా ఉందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అంటే మనకి ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటారండి, కొన్ని స్పెషల్ కోర్ట్స్, స్పెషల్ పర్పసెస్, స్పెషల్ కేసుని డీల్ చేయడం కోసం ఏర్పాటైనటువంటి కోర్ట్స్ని ట్రిబ్యునల్స్ అని అంటాం. కొన్ని స్పెషల్ పర్పస్కి మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ NCLTలో రిజాల్వ్ అవ్వని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం NCLAT దాంట్లో ఫైల్ చేసుకొని మనం జస్టిస్ అనేది పొందొచ్చు. జస్ట్ లైక్ హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు రిజాల్వ్ అవ్వకపోతే ఏ విధంగా అయితే మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతామో, ఇక్కడ NCLT ఇక్కడ రిజాల్వ్ అవ్వకపోతే NCLATని మనం అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ ప్లేస్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాస్ ఇస్రో లాంచ్డ్ 31 శాటిలైట్స్ ఇన్ అ మిషన్?
ఎక్కడి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అది ఎక్కడుంది అని అంటే శ్రీహరికోట. అక్కడ నుంచి ఈ 31 శాటిలైట్స్, ఒకటే మిషన్ ద్వారా 31 శాటిలైట్స్ని మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది రీసెంట్గా లాంచ్ చేసిందండి. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? బెంగళూరు, కర్ణాటక. అదేవిధంగా ఇస్రోని ఫౌండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, మొట్టమొదటి చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. అందుకోసమే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారిని అంటాము. ప్రస్తుతానికి ఈ ఇస్రోకి చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? డాక్టర్ కె శివన్ గారు. ఈయన్నే రాకెట్ మ్యాన్ అని కూడా ఈయన ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ముంబైలో అయితే మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి హోమీ జహంగీర్ బాబా అండి. ఆయన పేరు మీదగానే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి దాన్ని ఇనీషియల్గా ట్రాంబే, దాని తర్వాత ముంబైలో దీనిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోపాల్ విషయానికి వచ్చేసరికి దీనికి సంబంధించి భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అన్నటువంటిది 1984లో డిసెంబర్ 2-3 ఆ డేట్స్ మధ్యలో 1984లో భోపాల గ్యాస్ ట్రాజెడీ అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆ గ్యాస్ ట్రాజెడీలో లీక్ అయినటువంటి గ్యాస్ ఏంటి, దీని పేరు కూడా ఇంపార్టెంట్ అండి, మిథైల్ ఐసోసైనేట్, దట్ ఈస్ మైక్. దాని ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది విజువల్లీ ఇంపేర్డ్, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కలిగాయి. ఓకే, నెక్స్ట్ వన్, ద హైయెస్ట్ ర్యాంక్డ్ ప్లేయర్ ఆకర్షి కశ్యప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, టు వాట్ స్పోర్ట్ షీఈ్ రిలేటెడ్ అండి? షీఈ్ రిలేటెడ్ టు ద స్పోర్ట్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ స్పోర్ట్ అనగానే మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి గుర్తొచ్చేది పివి సింధు గారు. అయితే అర్లియర్ ఈవిడ షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ 2018 ఏషియన్ గేమ్స్, దీనిలో పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియన్ ఉమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరంటే ఆకర్షి కశ్యప్ గారు. ప్రస్తుతానికి ఈవిడ యొక్క వరల్డ్ లెవెల్లో ఈవిడ యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంతండి అనంటే 94th పొజిషన్లో ఈవిడ యొక్క ర్యాంక్ అనేది ఉంది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే క్రికెట్ అనగానే మనకి చాలామంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ గుర్తొస్తారు. కపిల్ దేవ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ గారి వరకు డిఫరెంట్ డిఫరెంట్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా హాకీ అనగానే ఫెమిలియర్ పర్సనాలిటీ అయినటువంటి ధ్యాన్ చంద్ గారు మనకి గుర్తొస్తారు. ఎందుకనంటే ఈయన బర్త్ యానివర్సరీ అయినటువంటి ఆగస్ట్ 29th ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఆయనకి బర్త్ యానివర్సరీని నేషనల్ స్పోర్ట్స్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. టెన్నిస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫెమిలియర్ పర్సనాలిటీస్ లైక్ సానియా మిర్జా గారు, వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సనాలిటీ, ఇండియన్ ఫెమిలియర్ పర్సనాలిటీ రిలేటెడ్ టు టెన్నిస్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్, సి ఆ బుక్ టైటిల్డ్ రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ ఈ స్పెండ్ బై, ఎవరు రచించారండి? ఇమ్తియాజ్ అనీస్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. ఒలింపిక్ జర్నీ, ఇమ్తియాజ్ అనీస్ గారు బేసిక్లీ ఈయన ఎవరండి అనంటే ఇమ్తియాజ్ అనీస్ గారు ఈయన ఈ హార్స్ రైడింగ్ ఉంటుంది కదండి, హార్స్ రైడింగ్ దానినే ఏమంటారంటే ఆ రైడ్ చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తుల్ని ఈక్వెస్ట్రెయిన్ అని అంటాం. ఈక్వెస్ట్రెయిన్గా ఈయన మన భారతదేశం తరపు నుంచి మొట్టమొదటిసారిగా 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రెయిన్గా ఈయన విజయాన్ని సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆ విధంగా ఆయన ఒలింపిక్స్ కంటే ముందు ఈక్వెస్ట్రెయిన్గా ఏ విధంగా విజయాన్ని సాధించారు, ఆ స్పోర్ట్ పట్ల ఆయనకి ఆసక్తి ఏ విధంగా కలిగింది, ఆయన ఎంటైర్ జర్నీ గురించినటువంటి పుస్తకమే ఈ బుక్. Right, next one. See, the study of human evolution indicates that we all are related to one species developed in. Ekkada develop ayyindandi ee bhavana annatundi anante, that is at Africa. Major ga manandaram all related to one species annadi. Initial ga asalu human beings ee concept ante human beings వీళ్ళు ఏ విధంగా ఆవిర్భవించారు, అదేవిధంగా హోమోసెపియన్స్ ఇనీషియల్గా అయితే హ్యూమన్ బీయింగ్స్ కంటే ముందు. హోమోసెపియన్ అంటే ఏంటి అనంటే థింకింగ్ మ్యాన్ అని దాని యొక్క అర్థం. హోమోసెపియన్ అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళ యొక్క ఆరిజిన్ కూడా ఇట్ వాజ్ ఆల్సో ట్రేసెస్ బ్యాక్ టు ఆఫ్రికా. అదేవిధంగా వీళ్ళ యొక్క స్టడీ ఇట్లా ఈ స్టడీని కండక్ట్ చేసేటువంటి బ్రాంచ్ని ఏమంటారండి అనంటే దట్ ఈజ్ పేలియో ఆంథ్రోపాలజీ.
పేలియో అంటే తెలుసు కదండి, పేలియో, మీసో, నియో. పేలియో అంటే ఓల్డ్. ఆంథ్రోపాలజీ ఈజ్ ద స్టడీ దట్ ఈజ్ రిలేటెడ్ టు సోషియాలజీ కమ్ జువాలజీ. ఆ రెండింటిని మిక్స్ చేసి స్టడీని చేపడితే దానిని ఆంథ్రోపాలజీ అని అంటారండి. ఇక్కడ దీని గురించినటువంటి స్టడీని ఆ బ్రాంచ్ని ఏమంటారు అని అంటే దట్ ఈజ్ పేలియో ఆంథ్రోపాలజీ అని అంటారు. రైట్, నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ కీపింగ్ ఇన్ టచ్. హుయిషి అంజలి జోసెఫ్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ ఈవిడ ఎక్కువ నావెల్స్ని రచించేటువంటి వ్యక్తి అండి. అదేవిధంగా అర్లియర్ కూడా చాలా నావెల్స్ని రచించారు. ఈ పుస్తకం వచ్చేసి దేని గురించి అంటే ఒక మేల్, ఒక ఫీమేల్, అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్కి చెందినటువంటి ఒక మేల్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయినటువంటి లవ్ స్టోరీ. దట్ ఈజ్ ద స్టోరీ రిలేటెడ్ టు టూ పర్సనాలిటీస్. దట్ ఈస్ దిస్ కీపింగ్ ఇన్ టచ్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. అగా ఖాన్ కప్ ఈజ్ రిలేటెడ్ విత్ విచ్ గేమ్? ఎస్, అగా ఖాన్ కప్ వచ్చేసి దేనికి సంబంధించిందండి? దట్ ఈజ్ రిలేటెడ్ టు హాకీ అండి. అగా ఖాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పోర్ట్ హాకీ. అదేవిధంగా ఈ హాకీలో కేవలం ఇది మాత్రమే కాదండి, హాకీకి సంబంధించి అయితే మనం మేజర్ ధ్యాన్ చాంద్ గారిని హాకీ, ఈ హాకీ గేమ్కి సంబంధించి ఫెమిలియర్ పర్సనాలిటీగా చెప్తాం. ఇందాకే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి హాకీ గురించి. అయితే అగా ఖాన్ కప్ మాత్రమే కాదండి, ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ కప్స్ కూడా దీంట్లో ఈ హాకీకి సంబంధించి స్పోర్ట్కి సంబంధించి ఇచ్చేటువంటి కప్స్. అదేవిధంగా క్రికెట్ విషయానికి వచ్చేసరికి రంజీ ట్రోఫీ, మేజర్గా రంజీ ట్రోఫీ. అదేవిధంగా ఈ ఐసీసీ వరల్డ్ కప్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రోఫీస్ని, కప్స్ని క్రికెట్ ఫీల్డ్లో అందజేస్తారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ విషయానికి వచ్చేసరికి మనకి థామస్ కప్ కానీ, అదేవిధంగా యూబర్ కప్ ఇలాంటివన్నీ, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. డ్యూరాంట్ కప్ ఈజ్ రిలేటెడ్ టు టెన్నిస్. రైట్, నెక్స్ట్ వన్, సి ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అండ్ బక్సర్ ఎస్టాబ్లిష్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్, ఎక్కడండి, ఎక్కడ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే బెంగాల్. బేసిక్లీ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఏ ఇయర్లో జరిగిందండి అని అంటే ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1757. అదేవిధంగా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటువంటిది 1764లో జరుగుతుందండి. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగినప్పుడు ఎవరు కింగ్గా ఉన్నారు, ఎవరు డిఫీట్ అయ్యి చనిపోయారండి అనంటే సిరాజుద్దౌలా గారు. ఈయన కింగ్గా సర్వ్ చేస్తున్నప్పుడు, ఆ బెంగాల్కి నవాబ్గా సర్వ్ చేస్తున్నప్పుడు సిరాజుద్దౌలా వర్సెస్ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరండి, రాబర్ట్ క్లైవ్ గారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి యుద్ధం, దీనిని బ్యాటిల్ అని కూడా అనలేమండి. ఎందుకు అనంటే ఈ పోరాటం మేజర్గా దీనిని కాన్స్పిరసీ అని అంటారు. ఎందుకు అనంటే ఈ సిరాజుద్దౌలా గారికి మేనల్లుడైనటువంటి కజిన్ అయినటువంటి మీర్ ఖాసిం, ఆయన కలిసి ఈ బ్రిటిషర్స్తో కలిసి ఈ కాన్స్పిరసీ కుట్రకి పాల్పడతారు. ఆ విధంగా సిరాజుద్దౌలా గారు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయండి, బ్లాక్ హోల్ ట్రాజెడీ అండ్ వేరే ఈ ఫోర్ట్స్ యొక్క డెమాలిషన్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీర్ జాఫర్ గారు, అదేవిధంగా మీర్ జాఫర్ గారు షా ఆలం టూ, షా ఆలం టూ అండ్ నవాబ్ ఆఫ్ అవధ్, వీళ్ళ ముగ్గురు కూడా ట్రైపార్టైట్ అలయన్స్ లాగా ఏర్పాటయ్యి బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా ఒక బ్యాటిల్ని చేపడతారు. అదే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఈ రెండు బ్యాటిల్స్లో కూడా మన వాళ్ళు విజయం సాధించలేని కారణం చేత బెంగాల్ అన్నటువంటిది వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఎందుకు వీళ్ళు బెంగాల్ని చూస్ చేసుకున్నారండి అని అంటే, బెంగాల్ అన్నటువంటిది బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు లార్జెస్ట్ ప్రావిన్స్, అదేవిధంగా వెల్దియెస్ట్ ప్రావిన్స్ కూడా బెంగాల్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? హూ ఈజ్ ఆర్కే షణ్ముఖం చెట్టి. మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదట ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారండి? మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రెసిడెంట్గా ఎవరున్నారండి అని అంటే
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఈయన సర్వ్ చేశారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి డెప్యూటీ పిఎం, మొట్టమొదటి డెప్యూటీ పిఎం మరియు హోమ్ మినిస్టర్గా కూడా సర్వ్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదేవిధంగా జాన్ మత్తయ్య గారి విషయానికి వచ్చేసరికి ఈయన ఫస్ట్ మన భారతదేశానికి ఫస్ట్ రైల్వే మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి జాన్ మత్తయ్య గారు. అదేవిధంగా రైల్వేస్లో మొట్టమొదటి ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్గా ఎవరు సర్వ్ చేశారండి అని అంటే మమతా బెనర్జీ గారు. షీ హ్యాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ రైల్వే ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా మమతా బెనర్జీ గారు. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి మహిళ. అదేవిధంగా ఫస్ట్ మన భారతదేశానికి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఈ విధంగా ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి షణ్ముఖం చెట్టి గారు ఫినాన్స్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. ఫెడి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ కస్టమర్ అసిస్టెన్స్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? వాట్ ఈస్ ద బ్యాంక్ అండి? ఇట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఫెడి అన్నటువంటి ఈ కస్టమర్ అసిస్టెన్స్ దీనిని లాంచ్ చేశారు. ఇది నథింగ్ బట్ మనకి మనం వేరే సోర్సెస్లో కూడా చాట్ బాట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, ఆ చాట్ బాట్ లాగానే ఇది కూడా వన్ ఆఫ్ ద కస్టమర్ అసిస్టెన్స్ థింగ్. దీని ద్వారా కస్టమర్స్కి ఉన్నటువంటి క్వరీస్ కానీ అదేవిధంగా ఎంక్వైరీస్ వాళ్ళ క్వశ్చన్స్ వీటన్నిటిని 24/7 రిజాల్వ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫెడి అన్నటువంటి కస్టమర్ అసిస్టెన్స్ని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. అదేవిధంగా కోటక్ మహీంద్ర బ్యాంక్ వాళ్ళు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి చాట్ బాట్ వచ్చేసి ఏంటంటేనండి, దట్ ఈస్ కియా. అదేవిధంగా ఐఆర్సిటీసీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిశ అన్నటువంటి చాట్ బాట్ వీళ్ళకు ఉంటుందండి. అండ్ రీసెంట్గా ఊర్జా అన్నటువంటి చాట్ బాట్ని బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ వాళ్ళు ఊర్జా అన్నటువంటి చాట్ బాట్ని ఆల్రెడీ ఇదివరకే వాట్సాప్ త్రూ ఎల్పిజీ బుకింగ్ దాని త్రూ టెస్ట్ డ్రైవ్ చేసి 6 మంత్స్ అది సక్సెస్ అయిన తర్వాతనే బీపీసీఎల్ దానికి సంబంధించి చాట్ బాట్గా ఊర్జా అన్నటువంటి దానిని రీసెంట్గా లాంచ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ బోధ్గయా లొకేటెడ్? బోధ్గయా అన్నది ఎక్కడుందండి? బీహార్ స్టేట్లో ఉంది. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి? బోధ్గయా ఇక్కడ పీపుల్ ట్రీ ఉంటుందండి. ఆ పీపుల్ ట్రీ అన్నటువంటిది గౌతమ బుద్ధుడి లైఫ్ ఇన్సిడెంట్స్లో టోటల్గా ఆయన లైఫ్లో జరిగినటువంటి 5 మేజర్ ఇన్సిడెంట్స్ని ఏమంటామండి మనం? పంచమహా కళ్యాణాస్ అని అంటారు. ఆయన జీవితంలో జరిగినటువంటి 5 మేజర్ ఇన్సిడెంట్స్ని పంచమహా కళ్యాణాస్ అంటారండి. బర్త్, డెత్, అదేవిధంగా మధ్యలో మహావినిష్క్రమణ కానీ, మహాసంబోధి కానీ, మహాపరినిర్వాణ, ఇట్లా టోటల్గా 5 మేజర్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఈ వాటిని పంచమహా కళ్యాణాస్ అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. గౌతమ బుద్ధుడికి ఎన్లైటన్మెంట్, ఆయనకి జ్ఞానోదయం దేని కింద అవుతుందండి అనంటే పీపుల్ ట్రీ కింద జ్ఞానోదయం అవుతుంది. అది కూడా ఎక్కడుందండి అనంటే బోధ్గయాలో ఉంది. ఈ పీపుల్ ట్రీని చాలామంది తాలిబన్స్ దీనిని ధ్వంసం కూడా చేశారండి. ఇది వరకు పీపుల్ ట్రీ దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ బోధ్గయా, బీహార్. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ? ఎవరండి? సుశీల్ చంద్ర గారు సిఈసి 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఇవన్నీ అపాయింట్ చేశారండి. ఎలక్షన్ కమిషన్ అన్నది ఇట్ ఈస్ అటానమస్ బాడీ అండి. అదేవిధంగా ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి అనంటే 25th జనవరి 1950 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి డే దట్ ఈస్ 25th జనవరిని మనం నేషనల్ ఎలక్షన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం, సారీ నేషనల్ ఓటర్స్ డేగా దీనిని అబ్జర్వ్ చేస్తాం. నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 25th జనవరి. సుశీల్ చంద్ర గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, ఒక వ్యక్తి సిఈసిగా ఉంటారు, అదేవిధంగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్గా ఉంటారు. అందుకోసం మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అడుగుతున్నారా, ఎలక్షన్ కమిషనర్ అని మాత్రమే అడుగుతున్నారా
అది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు అనంటే ఒకటి రాజీవ్ కుమార్ గారు, ఇంకొకటి రీసెంట్గా అనూప్ చంద్ర పాండే గారిని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. టోటల్గా ముగ్గురే ఉంటారు. అదేవిధంగా మొట్టమొదటి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా, అప్పట్లో సిఈసి ప్లస్లో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళే ఉండేవారండి. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు సర్వ్ చేశారండి అనంటే సుకుమార్ సేన్ గారు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ 2021 నేచర్ టీటీఎల్ ఫోటోగ్రఫీ అవార్డ్. ఎవరు గెలుచుకున్నారండి రీసెంట్గా, ఎవరికి వచ్చింది అనంటే థామస్ విజయన్ గారు. ఈయన కేరళకి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ అండి. బేసిక్లీ ఈయన ఒరాంగుటాన్ అంటే ఒక చింపాంజీ యొక్క ఫోటో, ఈయన తీసినటువంటి చింపాంజీ ఫోటో, దానికి గాను రీసెంట్గా టీటీఎల్ వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి ఈ నేచర్ ఫోటోగ్రఫీ అవార్డ్స్లో ఈయనకి లభించిందండి. అదేవిధంగా ఈయన దీనికి పెట్టినటువంటి పేరు ఏంటి అనంటే వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్ సైడ్ డౌన్. వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్ సైడ్ డౌన్ దిస్ ఈజ్ ద థీమ్ నేమ్ విత్ విచ్ దిస్ ఒరాంగుటాన్ ఫోటో విస్ క్లిక్డ్ అండి. అదేవిధంగా ఒరాంగుటాన్ అన్నటువంటిది ఇట్లా ఒక ట్రీని క్లింజ్ అవుతూ కిందకి హ్యాంగ్ అవుతూ చూస్తుంటుంది. దాని ఇమేజ్, దాని కింద వాటర్ బాడీ ఉంటుందండి, దాంట్లో పడినటువంటి ఇమేజ్, దానిని ఫోటోగ్రాఫ్ తీశారండి. దానికి గాను ఈ అవార్డు అన్నటువంటిది ఈయనకి లభించింది. దట్ ఈస్ అ థింగ్. రైట్, నెక్స్ట్ వన్ సి ద పొలిటికల్ లీడర్ నితీష్ కుమార్ కమ్స్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ అండి. నితీష్ కుమార్ గారు ఏ స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నారంటే దట్ ఈజ్ బీహార్. బీహార్ అన్నటువంటి దానికి నితీష్ కుమార్ గారు సీఎంగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దట్ ఈజ్ పాట్నా. దట్ ఈజ్ అ క్యాపిటల్ సిటీ. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రాజస్థాన్కి సీఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి, అశోక్ గెహ్లోట్ గారు. అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్కి సీఎంగా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి జైపూర్. దీనికే ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటండి, పింక్ సిటీ అని కూడా రాజస్థాన్కి పేరు. ఉత్తరాఖండ్, దీనికి సీఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి, పుష్కర్ సింగ్ ధామి గారు. పుష్కర్ సింగ్ ధామి గారు ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి డెహ్రాడూన్. దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి ఎవరున్నారండి ప్రస్తుతానికి అంటే ఇట్ ఈజ్ యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి అనంటే దాట్ ఈజ్ లక్నో. అండ్ గవర్నర్గా ఎవరున్నారండి అంటే ఆనందీబెన్ పటేల్ గారు. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్ హూస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియాగా ఎవరుంటారండి, ప్రెసిడెంట్ గారే కాన్స్టిట్యూషనల్ హెడ్. అందుకోసమే ఆయన్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారండి అనంటే ప్రెసిడెంట్ గారిని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటారు. జనరల్గా మనకి స్టేట్స్ లెవెల్లో గవర్నర్ ఏ విధంగా అయితే నామినల్ హెడ్గా ఉంటారో, ఇన్ ద సేమ్ మేనర్ సెంటర్ లెవెల్లో నామినల్ హెడ్గా ప్రెసిడెంట్ గారు సర్వ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డిఫాక్టో అథారిటీ ఎవరికి ఉంటుందండి అనంటే ప్రైమ్ మినిస్టర్ గారికి డిఫాక్టో అథారిటీ అన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటుందండి. ప్రెసిడెంట్ గారికి డి జ్యూరేగా మాత్రమే ప్రెసిడెంట్ గారు ఉంటారు. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి స్టేట్ లెవెల్లో ఇవన్నీ ఈయన డిజ్యూర్గా ఉంటారు. అదేవిధంగా సెంటర్ లెవెల్లో అయితే ఇట్ ఈస్ ప్రెసిడెంట్. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ హూమ్ యాజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ. ఎవరిని అపాయింట్ చేశారండి, సురేష్ ఎన్ పటేల్ గారిని సంజయ్ కొఠారి గారి ప్లేస్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అపాయింట్ చేశారు. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నటువంటిది ఏంటంటేనండి, దీని ద్వారా ఎవరైతే ఈ బ్యూరోక్రాట్స్ మాత్రమే కాకుండా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారో అలాంటి వాటి గురించినటువంటి యాంటీ కరప్షన్ యాక్టివిటీస్, వాటి గురించినటువంటి ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయడానికి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నటువంటి దానిని ఏర్పాటు చేశారు. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సుందర్ పిచ్చయ్ గారు హీఈస్ సర్వింగ్ యాజ్ ద సిఈఓ ఆఫ్ గూగుల్ అండి. అదేవిధంగా సత్యన్ నాదెల గారు హీఈస్ సర్వింగ్ యాజ్ ద సిఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్. రైట్, నెక్స్ట్ వన్ సి విత్ విచ్ స్పోర్ట్ హెల్డ్ యాన్యువల్లీ ఈజ్ అనంతరావు పవార్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్. వాట్ ఈస్ దట్ స్పోర్ట్ అండి, ఇట్ ఈస్ నెట్బాల్. అనంతరావు పవార్ ట్రోఫీ అన్నటువంటిది ఇట్ ఈస్ రిలేటెడ్ టు
నెట్ బాల్ అండి. అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించి అయితే మేజర్గా ఫిఫా ఫిఫా వరల్డ్ కప్ అన్నటువంటిది, దట్ ఈస్ రిలేటెడ్ టు ఫుట్బాల్. క్లియర్ కదండి? రైట్ నెక్స్ట్ వన్, సి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ డ్రెయిన్ ఇన్ టు అరేబియన్ సీ, వాట్ ఈస్ దట్ అండి? గంగా రివర్. ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావాలి అని అంటే, ఇఫ్ యూ డ్రా ఇండియన్ మ్యాప్, అదేవిధంగా ఇండియాకి దిస్ సైడ్ మనకి ఇండియాకి వెస్ట్ సైడ్ ఏముంటుందండి, అరేబియన్ సీ ఉంటుంది, ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటాయి. ఏ రివర్స్ అయితే అరేబియన్ సీలోకి డ్రైన్ అయిపోతాయో వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం. ఏ రివర్స్ అయితే బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతాయో వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అరేబియన్ సీని డ్రైన్ అయ్యే రివర్స్ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయ్యే వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. ఇక్కడ మేజర్గా అరేబియన్ సీ అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కాదండి, గంగా అన్నటువంటిది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాదు. సబర్మతి, తపి, నర్మదా ఇవన్నీ కూడా, సబర్మతి, తపి, నర్మదా ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కిందకి ఏమేమి వస్తాయంటేనండి, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, దామోదర్ ఇలాంటివన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కిందకి ఈ కేటగిరీలోకి వస్తాయి. రైట్ నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాజ్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021? ఎవరు గెలుచుకున్నారండి? తిలోత్తమా షోమ్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఆవిడ నటించినటువంటి మూవీ రాగిర్ ద ఓయర్స్ అన్నటువంటి మూవీ, ఈ రాగిర్ అన్నటువంటి మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా ఎవరు వర్క్ చేశారండి అంటే, గౌతమ్ ఘోష్ గారు దీనికి డైరెక్టర్గా వర్క్ చేశారండి. అందుకు గాను ఈయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఈ అవార్డ్స్లో లభించింది. దాంట్లో యాక్ట్ చేసినటువంటి తిలోత్తమ షోమ్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది లభించింది. నెక్స్ట్, హూ హాజ్ వన్ ద యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్ 2021? ఎవరు గెలుచుకున్నారండి? సుమితా మిత్రా గారికి యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్ 2020 అనేది లభించింది. సుమితా మిత్రా గారు ఎవరండి అని అంటే, బేసిక్లీ షీఈస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండి, కాకపోతే అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి ఫిజియాలజిస్ట్, ఇండియన్ అమెరికన్. అదేవిధంగా ఈవిడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి నానో టెక్నాలజీని ఈవిడ దేనిలో వాడారు అనంటే, ఈవిడ డెంటల్ ఫిల్లింగ్స్లో నానో టెక్నాలజీని యూజ్ చేసి ఏ విధంగా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఇంకా వేరే డెంటల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ని ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి ఫిల్లింగ్స్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అతి తక్కువ కాస్ట్తో అన్నటువంటి దాన్ని ఇన్వెంట్ చేసినటువంటి వ్యక్తి ఈవిడ సుమితా మిత్రా గారు. అందుకోసం ఆవిడ ఇన్నోవేషన్కి ఈ ఇన్నోవేటర్ అవార్డు లభించింది రీసెంట్గా. రైట్ నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిల్మ్ హ్యాస్ వన్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ సింగపూర్ ఫిల్మ్ ఫెస్ట్? దేనికి లభించిందండి? ద ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి సంతోష్ గారు. ఈయన డైరెక్ట్ చేసినటువంటి ఈ ఫిల్మ్కి అవుట్ స్టాండింగ్ సింగపూర్ ఫిల్మ్ ఫెస్ట్లో అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ అవార్డ్ అన్నది లభించింది. బేసిక్లీ ఈ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది ఆర్ట్, ఏ ఆర్ట్ అండి అని అంటే, శాండ్ ఆర్ట్. అది కూడా ఒడిశాలో జరిగేటువంటి, ప్రతి సంవత్సరం కూడా శాండ్ ఆర్ట్ జరుగుతుంది కదండి, ఒడిశాలో శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్కి సంబంధించి ఆ ఆర్ట్ అనేది అసలు ఏ విధంగా ఆవిర్భవించింది, అదేవిధంగా దాంట్లో ఆర్టిస్టులు ఏ విధంగా వాళ్ళు పడేటువంటి కష్టం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు. దానికి గాను ఆర్ట్ ఆఫ్ లైఫ్, దానికి ఇట్ హాజ్ వన్ దిస్ అవార్డ్. రైట్ నెక్స్ట్ వన్, విచ్ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి? దట్ ఈజ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసేటువంటి బ్యాంక్ వచ్చేసి ఏంటంటేనండి, దట్ ఈజ్ నాబార్డ్. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే, ముంబైలో ఉన్నాయి. అదేవిధంగా దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? గోవిందరాజులు చింతాల గారు దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. నాబార్డ్ అన్నటువంటిది ఏం చేస్తుంది అని అంటే, మేజర్గా అపెక్స్ బాడీ అగ్రికల్చర్ అండ్ దానికి సంబంధించినటువంటి ఎల్ఏడ్ బాడీస్ వాటన్నిటికీ కూడా లోన్స్ అందజేసేటువంటి మేజర్ బాడీగా మనం నాబార్డ్ని పేర్కొంటాం. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, ఆర్బీఐ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
మేజర్ గా అన్ని బ్యాంక్స్ ని రెగ్యులేట్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంక్ గా ఏ బ్యాంక్ అండి దట్ ఇస్ ఆర్బీఐ దీని హెడ్ ఆఫీస్ కూడా ముంబై లోనే ఉందండి అండ్ ప్రస్తుతం దీనికి ఆర్బీఐ గవర్నర్ గా పని ఎవరు ఉన్నారండి అంటే శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ ఆర్బీఐకి గవర్నర్ గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయిందండి ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1935 అదే విధంగా సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉన్నాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఇది వేటిని రెగ్యులేట్ చేస్తుంది అని అంటే సెక్యూరిటీస్ అండ్ దానికి సంబంధించినటువంటి బాడీస్ ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీటికి లైసెన్స్ ని గ్రాంట్ చేయడం మాత్రమే కాదు వీటన్నిటిని రెగ్యులేట్ చేసేటువంటి బాడీగా సిడ్బి అన్నటువంటిది ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హెడ్ ఆఫీస్ వచ్చేసి లక్నోలో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉందండి అండ్ దీనికి చైర్పర్సన్ గా ఎవరున్నారంటే శివ సుబ్రహ్మణ్యం రామన్ శివ సుబ్రహ్మణ్యం రామన్ గారు దీనికి చైర్పర్సన్ గా సర్వ్ చేస్తున్నారు సెబీకి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా అజయ్ త్యాగి గారు దీనికి ఎగ్జిక్యూటివ్ గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి రైట్ నెక్స్ట్ వన్ సి ఐడెంటిఫై ద ఇండియన్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అండి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అన్నటువంటిది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ దీనిని లాంచ్ చేశారు ఇది మాత్రమే దీంతో పాటుగా ఏంటంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నటువంటి వాటిని కూడా లాంచ్ చేశారండి అర్లియర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేశారు దాని తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దీంట్లో కూడా టూ కేటగిరీస్ ఉంటాయండి అండర్ 17 అండర్ 21 ఈ కేటగిరీస్లో నేషనల్ లెవెల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటుంది ఫిట్ ఇండియా అన్నటువంటిది దిస్ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిట్నెస్ ని ప్రమోట్ చేస్తూ ప్రతిరోజు కూడా మన డైలీ రొటీన్లో ఫిట్నెస్ కి సంబంధించి మనం డైలీ రొటీన్లో ఏ విధంగా యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి అన్నటువంటి అవేర్నెస్ ప్రజలకు క్రియేట్ చేయాలని ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ని కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు రైట్ నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ ఆఫ్ మంగోలియా ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ ఇది ఎవరికి ఇచ్చారండి ఆర్కే సబర్వాల్ గారు ఈయన ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీనికి చైర్పర్సన్ గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి అండి అయితే మంగోలియాలో ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ దీనిని ఏర్పాటు చేసి దాని యొక్క సక్సెస్ ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ దానిని స్థాపించినటువంటి వ్యక్తి ఈయన అందుకోసం అని చెప్పేసి ఆ దేశం వాళ్ళ యొక్క ఆ దేశానికి సంబంధించి హైయెస్ట్ ఆర్డర్ అయినటువంటి అవార్డ్ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అన్నటువంటి అవార్డుని ఈయనకి ప్రజెంట్ చేశారు రైట్ నెక్స్ట్ వన్ హూ హాస్ బీన్ అవార్డెడ్ ద ఫ్యూకోకా గ్రాండ్ ప్రైజ్ ఫర్ 2021 ఎవరికి అందజేశారండి ఇట్ ఈస్ ఫర్ పి సాయినాథ్ గారు ఫ్యూకోకా అన్నటువంటిది జపాన్ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డు అండి ఈ అవార్డు వచ్చేసి బేసిక్లీ ఎందుకు ఇచ్చారనంటే ఈయన ఆయన రైటింగ్స్ ద్వారా అంటే జర్నలిస్ట్గా ఆయన చేసినటువంటి కమెంటరీస్ కానీ ఆయన వెల్లడించినటువంటి వార్తలు లిటరేచర్ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సొసైటీకి ఏ విధంగా అయితే దోహదపడ్డారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రాండ్ ప్రైజ్ అన్నటువంటిది పి సాయినాథ్ గారికి అందజేశారు నెక్స్ట్ వన్ మణిపూర్ ఎస్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి మనం ఇండియా మ్యాప్ ఐడెంటిఫై అబ్జర్వ్ చేసామనంటే లైక్ సి యూ విల్ బి ఫైండింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదండి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇనీషియల్గా ఇక్కడ వచ్చేసి సిక్కిం గ్యాంగ్టాక్ ఇక్కడ ఉంటుంది సిక్కిం విచ్ దాని యొక్క క్యాపిటల్ సిటీ గ్యాంగ్టాక్ అదేవిధంగా ఇటు సైడ్ మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదండి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం దీంట్లో భాగంగానే ఇంకా మిజోరాం మణిపూర్ ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గానే చెప్తాం అయితే ఇక్కడ ఈ మణిపూర్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి అని అంటే ఇక్కడ మణిపూర్ అన్నది రిసైడ్ అయ్యి ఉంటుంది దాన్ని కవర్ చేస్తూ దాని చుట్టుపక్కల మిజోరాం అండ్ అస్సాం అటు మిజోరాం అస్సాం అటు చివరి అయితే అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్కి ఉంటుంది అదేవిధంగా మీరు వెస్ట్ విషయం కన్సిడర్ చేశారనంటే ఇక్కడ గుజరాత్ ఈజ్ సిచ్యువేటెడ్ అండి అదేవిధంగా సదరన్ పార్ట్ సౌత్ మోస్ట్ రీజియన్లో ఏముంటుందండి
కన్యాకుమారి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టాప్ మోస్ట్ రీజియన్ విషయానికి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా నార్థర్న్ పార్ట్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు మన భారతదేశానికి బౌండరీ, ఈ బౌండరీస్ ఐడెంటిఫై చేసాము అని అంటే ఇటు ఇటు సైడ్ వెస్ట్ సైడ్ ఏముంటుందండి, దట్ ఈజ్ అరేబియన్ సీ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, అండ్ సదరన్ రీజియన్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. అండ్ ఈ ఇండియన్ ఓషన్ ఇక్కడ శ్రీలంక ఉంటుంది, సదరన్ రీజియన్లో శ్రీలంక ఉంటుంది. దీని యొక్క పాత పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ సీలోన్. దానినే మనం టియర్ డ్రాప్ ఇన్ ద ఓషన్, ఇన్ ఇండియన్ ఓషన్ అని కూడా శ్రీలంకకి ఉన్నటువంటి పేరు. ఈ విధంగా మణిపూర్, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏముందండి, మణిపూర్ యొక్క క్యాపిటల్ దట్ ఈజ్ ఇంఫాల్. అండ్ దీనికి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి అనంటే ఎన్ బిరేన్ సింగ్ గారు, మణిపూర్ స్టేట్కి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ వన్, సి ఫోర్ ప్లేసెస్ ఆర్ గివెన్ బిలో ఇన్ విచ్ త్రీ ఆర్ రిలేటెడ్ టు సమ్ వేస్ అండ్ వన్ ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద వన్ దట్ ఈజ్ డిఫరెంట్. వాట్ ఈస్ దట్ అండి? గర్భా గుజరాత్ విషయానికి వచ్చామనుకోండి, గర్భా గుజరాత్ అన్నటువంటిది దట్ ఈస్ అ ఫోక్ డ్యాన్స్ రిలేటెడ్ టు గుజరాత్, గుజరాత్ స్టేట్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ గుజరాత్, గుజరాత్ స్టేట్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ దట్ ఈస్ గర్భా అండి. గుజరాత్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ గాంధీనగర్. అదేవిధంగా ఇక్కడ అస్సాం విషయానికి వచ్చేసరికి అస్సాం బిహు అన్నటువంటిది ఫోక్ డ్యాన్స్ కాదండి, బట్ అస్సాంలో సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ బిహు అన్నటువంటిది, అస్సాంలో సెలబ్రేట్ చేసేటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. అస్సాం యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ డిస్పూర్. అదేవిధంగా ఇక్కడ కథక్ అన్నటువంటిది నార్త్ ఇండియా అని అన్నారు కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ యూపీకి చెందినటువంటి డ్యాన్స్ కథక్, యూపీకి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. ఇవన్నీ అంటే ఫోక్ డ్యాన్స్ అయినా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయినా ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్, వేర్ యాజ్ బిహు అస్సాం అన్నటువంటిది మాత్రం ఫెస్టివల్. భాంగ్రా అన్నటువంటిది ఏంటండి, మళ్ళీ పంజాబ్కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్, పంజాబ్కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ దట్ ఈజ్ భాంగ్రా. అదేవిధంగా పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి ఏముందండి, దట్ ఈజ్ పంజాబ్కి మరియు హర్యానాకి, ఈ రెండిటికి క్యాపిటల్గా చండీగర్ అన్నటువంటి యూటీ పంజాబ్తో పాటు హర్యానాకి కూడా క్యాపిటల్గా యూనియన్ టెరిటరీ అయినటువంటి చండీగర్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కథక్ యూపీ, యూపీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దట్ ఈజ్ లక్నో. అండ్ దీని యొక్క సీఎం వచ్చేసి యూపీ స్టేట్ యోగి ఆదిత్యనాథ్ గారు, ఈ స్టేట్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రీసెంట్గా పంజాబ్, పంజాబ్ స్టేట్కి ఇదివరకు అమరీందర్ సింగ్ గారు ఉండేవారండి, ఆయన ప్లేస్లో చన్ను గారు స్టేట్, పంజాబ్ స్టేట్కి సీఎంగా, మొట్టమొదటి పంజాబ్ స్టేట్కి ఫస్ట్ ట్రైబల్ పర్సన్ ఒక సీఎంగా అపాయింట్ అవ్వడం పంజాబ్లో సాధ్యపడింది రీసెంట్గా. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ మేడ్ ద ఫేమస్ పిక్చర్ ఆఫ్ భారతమాత డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్? ఎవరు చిత్రీకరించారండి భారతమాత పిక్చర్ని అనంటే బంకించంద్ర చటర్జీ గారు. బంకించంద్ర చటర్జీ గారు మన భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ మూమెంట్లో భాగంగా వందే మాతరం అన్నటువంటి దానిని కూడా నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాతరం, నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన, మన నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం, దాన్ని రచించింది కూడా బంకించంద్ర చటర్జీ గారు. అదేవిధంగా ఈయన జస్ట్ భరతమాత యొక్క పిక్చర్ని డ్రా చేశారండి, దాని తర్వాత పెయింట్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి అనంటే భరతమాత యొక్క పిక్చర్ని పెయింట్ చేసినటువంటి వ్యక్తి అభినేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన ఎవరండి అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నెఫ్యూ, మేనల్లుడు అయినటువంటి అభినేంద్రనాథ్ ఠాగూర్ గారు భరతమాత యొక్క పెయింటింగ్ని వేసినటువంటి వ్యక్తి. అండ్ ఈయన విషయానికి వచ్చేసరికి రీసెంట్గా ఒక కరెంట్ అఫేర్ కూడా ఉందండి, ఈయన బర్త్ యానివర్సరీ, 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ని August 7th ఆయన బర్త్ యానివర్సరీ నుంచి మన భారతదేశం అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టార్ట్ చేసిందండి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇయర్ లాంగ్ ఉంటాయి, అంటే ఆయన చిత్రీకరించినటువంటి చిత్రాలు కానీ అండ్ ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ, ఆయన ఒక సంస్థని కూడా ఏర్పాటు చేశారండి, దాని ద్వారా ఆయన అందించినటువంటి సర్వీసెస్.
వీటన్నిటి గురించి 150th బర్త్డే యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనకు బర్త్డే యానివర్సరీ సందర్భంగా. మొహమ్మద్ ఇక్బాల్ గారు వచ్చేసి ఈయన సారే జహాసే అచ్చా సారే జహాసే అచ్చా అన్నటువంటి పాటను రచించింది ఎవరండి, మొహమ్మద్ ఇక్బాల్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే మనందరికీ తెలుసు, మన భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రచించినటువంటి గీతాంజలి ఈ పుస్తకానికి ఈయనకి ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్, అది కూడా లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, who has won the international booker prize 2021 for at night all blood is black, who is it, david diop garu ee pustakam rachincharu. at night all blood is black anante ee pustakam vachesi basically it is a fictitious story andi. aithe ee pustakam lo rendu characters madhya ante either close friends andi, two male persons vaalla madhya lo unnatuvanti friendship, adhe vidhanga warlike activity vachinappudu oka yuddham sambhavinchinappudu especially world war 2 sambhavinchinappudu oka person yuddhaniki velli inkoka person undipoyinappudu vaallidderi madhya chotu chesukunnatuvanti amshalu, అదే విధంగా ఒక పర్సన్ బాగా తీవ్ర స్థాయిలో గాయపడతాడండి, అతను లేనప్పుడు ఇతను వేకెంట్ ఆయన యొక్క ప్లేస్ని ఎట్లా ఆ స్పేస్ని ఎట్లా ఫీల్ అయ్యాడు. దట్ ఎంటైర్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. దానికి రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అన్నటువంటిది లభించిందండి. ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అన్నటువంటిది ఇది వరకు దీనిని మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అన్నటువంటి పేరుతో దీన్ని ఇచ్చేవారండి, దాని తర్వాత ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్గా దానిని రీనేమ్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్, ద రిమైన్స్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్ ఏన్షియంట్ లైఫ్ దట్ హ్యావ్ బీన్ ప్రిజర్వ్డ్ బై న్యాచురల్ ప్రాసెసెస్ ఫ్రమ్ స్పెక్టాక్యులర్ స్కెలిటన్ టు టైమ్ సీషెల్స్ దీస్ ఇంప్రింట్స్ ఆఫ్ బాడీ ఆర్గన్స్ ఈజ్ నోన్ యాజ్, వాటిని ఏమంటామండి, ఫాజిల్స్ అని అంటాం. బేసిక్లీ ఫాజిల్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు బతికున్నప్పుడు మనుషులు హ్యూమన్ బీయింగ్స్ బతికి ఉంటారు కదండి, వాళ్ళు చనిపోయిన తర్వాత అది హ్యూమన్ బీయింగ్స్ అని మాత్రమే కాదండి, హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ చిన్న చిన్న క్రీచర్స్ కానీ అవి చనిపోయిన తర్వాత వాటి యొక్క రెమినెంట్స్ ఏవైతే మిగిలిపోయినటువంటి పదార్థాలు అవి బోన్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క హెయిర్ అవ్వచ్చు, నెయిల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ మిగిలిపోయినటువంటి రెమినెంట్స్ వాటన్నిటిని కూడా తీసుకొని వాటి ద్వారా మనం ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టేటువంటి థింగ్స్కి పనికొచ్చేటువంటి వాళ్ళ యొక్క రీసెర్చ్కి పనికొచ్చేటువంటి థింగ్స్ని మనం ఫాజిల్స్ అని అంటాం. వీటి నుంచి ఫ్యూల్స్ని కూడా డిరైవ్ చేస్తాం. అంటే ఎన్నో ఇయర్స్ పాటు అవి అలా బరీ అయిపోయి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఏమవుతాయనంటే కొన్ని సాయిల్లో కలిసిపోతాయి, అలా కాకుండా కొన్ని కొన్ని మాత్రం స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లాగా అలాగే ఉండిపోతే అలాంటి వాటిని ఫాజిల్స్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం బోన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అలాగే డైనోసరస్, వాటి యొక్క బోన్స్ వాటి యొక్క రెమినెంట్స్ ఉండడం వల్లే డైనోసరస్ ఏ టైం పీరియడ్ నుంచి ఉన్నాయి, ఏ టైం పీరియడ్ వరకు అంతమంది పోయాయి, వాటి గురించి మనం స్టడీ చేయగలిగాం. ఆ ఇంప్రింట్స్ని ఏమంటామనంటే ఫాజిల్స్ అని అంటాం. మౌల్డ్ అంటే తెలుసు కదండి, ఏదన్నా ఒక దానిని అచ్చు వేయడం కోసం అని చెప్పేసి అచ్చు పాత్ర ఉంటుంది చూడండి, దాంట్లో వేసేసి మనం తీస్తే దాన్ని మౌల్డ్ అని అంటాం, అచ్చు వేసే పాత్ర. అదేవిధంగా రిమైన్స్ ఆర్టిఫాక్ట్స్ అని అంటే తెలుసు కదా, మనం తయారు చేసేటువంటి వస్తువులు వాటిని ఆర్టిఫాక్ట్స్ అని అంటారు. రైట్. నెక్స్ట్ వన్, ద మినిస్ట్రీ ప్రిపేర్డ్ ఎ ప్లాన్ ఇన్ విచ్ ఇయర్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అమాంగ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం మినిస్ట్రీ ఏ ప్లాన్ని తయారు చేసిందండి, ఏ ఇయర్లో ప్లాన్ తయారు చేసింది అని అంటే 2006లో వాళ్ళకి ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ దీన్ని తయారు చేసిందండి. దాని ద్వారా ఏంటి అని అంటే, ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క అంటే స్థితిగతులు అన్నిటినీ మెరుగుపరచడం కోసం అని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇది వరకు అయితే స్పెషల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనే పేరు ఉండేదండి, దాని తర్వాత స్పెషల్లీ ఛాలెంజ్డ్ కూడా దాన్ని రీనేమ్ చేశారు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి డే ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అంటే దట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ December 3rd ఎవ్రీ ఇయర్, దట్ ఈజ్ 2006లో దీనిని ఈ వీళ్ళ కోసం అని చెప్పేసి ఒక లాని తయారు చేశారు. రైట్. నెక్స్ట్ వన్,
Which of the following has launched India's first wallet auto top up feature using UPI? What is that app? That is phone pay అన్నటువంటి platform. ఇది just like మనకి Paytm గాని Google Pay గాని ఇలాగే ఫోన్ పే అన్నటువంటిది కూడా one of the financial private owned financial service company అండి. దీన్ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారంటే 2015 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని కూడా ఇంకా వేరే వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ ని కూడా ఫోన్ పే ద్వారా అందజేస్తున్నారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు కర్ణాటకలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈ యూపీఐ అన్నటువంటిది ఏంటండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీని ద్వారా ఆటో టాపప్ ఫీచర్ అంటే ఏంటి అని అంటే, మనం ఒకసారి సపోజ్ మన టాప్ వాలెట్ లిమిట్ వచ్చేసి 500 సెట్ చేసుకున్నాం అనుకోండి, మనం దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా యూజ్ చేసుకున్నాక అంటే ఒక చాలా కొంచెం పర్మియబుల్ లిమిట్ ఉంటుందండి, 100 రూపీస్ లేదా 50 రూపీస్, ఆ లిమిట్ రీచ్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా మనం ఏదైతే మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇస్తామో దాని త్రూ ఓటీపీ అన్నది ఎంటర్ చేయకుండానే లేదా మన యూపీఐ పిన్ని ఎంటర్ చేయకుండానే ఆటోమేటిక్గా మన వాలెట్ అన్నది టాపప్ అయిపోతుంది. ఆ విధంగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చండి. వన్స్ సెట్ చేసుకున్నామనంటే ఆటోమేటిక్గా టాపప్ అయిపోతుంది. దాని ద్వారా ఏంటి అని అంటే నిరాటంకంగా మనం ట్రాన్సాక్షన్స్ని క్యారీ అవుట్ చేసుకునేటువంటి పద్ధతి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది, దట్ ఈస్ ఫోన్ పే. అదేవిధంగా పేటిఎం, దీనిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి, విజయ్ శేఖర్ శర్మ గారు. ఈయనే విజయ్ శేఖర్ శర్మ గారు దీని యొక్క ఫౌండర్ అండి. అండ్ దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి అని అంటే ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నోయిడా, యూపీ. అదేవిధంగా గూగుల్ పే వచ్చేసి ఎవరి ఇనిషియేటివ్ అండి, ఇది వరకు మనకి ఆండ్రాయిడ్ పే అని ఇనీషియల్గా ఉండేది, దాని తర్వాత తేజ్ అని రీనేమ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ గూగుల్ వాళ్ళు ఎప్పుడైతే దీనిని వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నారో అదే దాన్ని గూగుల్ పేగా కొలాబరేట్ అయిపోయిన తర్వాత గూగుల్ పేగా రీనేమ్ చేశారు. అదేవిధంగా అమెజాన్ పే అయితే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు అమెజాన్. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరండి, జెఫ్ బెజోస్ గారు దీనికి ఫౌండర్. అదేవిధంగా సీఈఓగా కూడా ఆయన సర్వ్ చేసేవారు. కాకపోతే రీసెంట్గా ఆయన ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్కి నిరాటంకంగా ఉండాలి అని చెప్పేసి ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ అందుకోసం అని చెప్పేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి ఇదివరకు చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి యాండీ జాసీ గారిని రీసెంట్గా అమెజాన్కి సీఈఓగా అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఎవరండి? ఇట్ ఈస్ కేకే వేణుగోపాల్ గారు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి ఈయనకి సంబంధించినటువంటి ఆర్టికల్ 76. దీని ప్రకారం అసలు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరండి? మనకి అటార్నీ జనరల్ ఉంటారు, అడ్వకేట్ జనరల్ ఉంటారు, సొలిసిటర్ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే మన భారతదేశానికి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి హైయెస్ట్ లా ఆఫీసర్ వాళ్ళనే అటార్నీ జనరల్ అని అంటారు. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద సెన్స్ ఏంటండి అని అంటే, ఇక్కడ మన భారతదేశం తరపు నుంచి ఏమన్నా లిటిగేషన్స్ కానీ ఏమైనా కేసెస్ వచ్చినా మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ అటార్నీ జనరల్ స్టాండ్ తీసుకుంటారు. అలాంటి వ్యక్తుల్ని ఏజీ అని అంటారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జీసీ ముర్ము గారు, హీఈస్ కరెంట్లీ హీ సర్వింగ్ యాజ్ ద కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన చేసేటువంటి పని ఏంటి అని అంటే మన భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆడిట్స్ అన్నీ కూడా ఈయన క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అదేవిధంగా ఓం బిర్లా గారు వచ్చేసి ప్రస్తుతానికి లోక్సభకి స్పీకర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ సుశీల్ చంద్ర గారు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఈయన్ని సుశీల్ చంద్ర గారిని అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. సి ఇన్ ద ఇయర్, ఇన్ విచ్ ఇయర్ ఒరిస్సా జాయింట్ ద యూనియన్ ఆఫ్ ఇండియా యాజ్ అ సపరేట్ స్టేట్ అండ్ ఈజ్ ఈవెన్ నౌ ఎ స్టేట్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో అండి? 1950లో. అర్లియర్ ఇనీషియల్గా అయితే ఈ ఒరిస్సా అన్నటువంటిది ఇనీషియల్గా అంటే 1950 కంటే ముందు 1936వ సంవత్సరంలోనే మనకి ఇండిపెండెన్స్, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందే
ఒడిషా ఒడియా లాంగ్వేజ్ ని ఆధారితంగా చేసుకొని సపరేట్ ప్రావిన్స్ గా అంటే అప్పట్లో స్టేట్ అని ఏర్పాటు అవ్వలేదు కాకపోతే సపరేట్ ప్రావిన్స్ గా ఏర్పాటైనటువంటి ఈ ప్రాంతం ఏదండి అంటే దట్ ఇస్ ఒరిస్సా దాని తర్వాత 1950 లో మన భారతదేశంలో ఒక సపరేట్ స్టేట్ గా ఇది ఏర్పాటైంది దాని తర్వాత 2011వ సంవత్సరంలో ఏం జరిగింది అంటే ఒరిస్సాని ఒడిషా అని చెప్పేసి రీనేమ్ చేసింది 2011వ సంవత్సరంలో ఒడిషా క్యాపిటల్ వచ్చేసి ఏముందండి ఇట్ ఈజ్ భువనేశ్వర్ ఒడిషా క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్ అండి ఒడిషా స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అంటే నవీన్ పట్నాయక్ గారు ఒడిషా స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి రైట్ నెక్స్ట్ వన్ హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఎస్ఎస్ 2003-2020 హూ ఈజ్ సల్మాన్ రష్దీ గారు ఈ పుస్తకాన్ని రచించారు లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఎస్ఎస్ పేర్లోనే ఉంది చూడండి లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ ఈ ఎస్ఎస్ అన్నవి ఏంటి అని అంటే 2003 సంవత్సరం నుంచి 2020 వరకు డిఫరెంట్ డిఫరెంట్ జర్నల్స్ కి చెందినటువంటి వ్యక్తులు రచించినటువంటి ఎస్ఎస్ అదేవిధంగా ఈయన రచించినటువంటి ఎస్ఎస్ వీటన్నిటిని కూడా ఒక పుస్తకం రూపంలో కంపైల్ చేసి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు రైట్ నెక్స్ట్ వన్ సి వేర్ ఇన్ ఇండియా హాస్ ద న్యూయెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హాస్ బీన్ సెటప్ ఎక్కడ సెట్ చేశారండి న్యూ పవర్ ప్లాంట్ని అని అంటే కుదంకుళం కుదంకుళం వచ్చేసి ఇట్ ఈస్ దిస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ తమిళనాడు ఇది హైయెస్ట్ కెపాసిటీ కలిగినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా మనం కుదంకుళంని పేర్కొనవచ్చు దీని యొక్క కెపాసిటీ వచ్చేసి ఎంత అండి అని అంటే 2000 మెగావాట్స్ కెపాసిటీతో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నిటిలోకెల్లా హైయెస్ట్ కెపాసిటీ కలిగినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా అండ్ అదేవిధంగా కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా కూడా కుదంకుళం అన్నటువంటిది ఉంది అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏనండి నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దట్ ఈస్ నరోరా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ యూపీ అదేవిధంగా కాక్రాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ తారాపూర్ అన్నది వన్ ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి మన భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నింటిలోకెల్లా దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ మహారాష్ట్ర రైట్ నెక్స్ట్ వన్ సి హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ఆల్ రోడ్స్ లీడ్ నార్త్ నేపాల్స్ టర్న్ టు చైనా ఎవరు రచించారండి దట్ వాజ్ బై అమీష్ రాజ్ ముల్మి గారు ఈ పుస్తకాన్ని రచించారు అయితే ఆల్ రోడ్స్ లీడ్ నార్త్ నేపాల్స్ టర్న్ టు చైనా అంటే మేజర్గా ఎంటైర్ నేపాల్ గురించినటువంటి పుస్తకమే ఈ బుక్ అండి అసలు నేపాల్ అన్నటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది దాని గురించి దాని యొక్క హిస్టరీ అండ్ ఇప్పుడు ప్రస్తుతం నేపాల్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది దాని గురించినటువంటి ఎంటైర్ బుక్కే దిస్ బుక్ నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటండి దట్ ఈస్ కాట్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాల్ ఈజ్ రూపీ దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీస్ నెక్స్ట్ వన్ సి హూ సిగ్నేచర్ ఈజ్ ఫౌండ్ ఆన్ అ 10 రూపీ నోట్ ఎవరి సిగ్నేచర్ ఉంటుందండి ఆబ్వియస్లీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ప్రస్తుతం అయితే గవర్నర్ ఆర్బీఐకి గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారండి శక్తికాంత దాస్ గారు ఆర్బీఐకి గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చేసి ఆయన యొక్క ఆ గవర్నర్ గారి యొక్క సైన్ ఉంటుంది ఈ కొత్త నోట్స్ ఆవిష్కరించినప్పుడు ఎవరైతే గవర్నర్గా ఉంటారో వాళ్ళ యొక్క సైనే ఈ కరెన్సీ నోట్స్ అన్నిటి మీద కూడా ఉంటుంది ఇక్కడ ఆర్బీఐ ఏ కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేస్తుందంటేనండి అన్ని కరెన్సీ నోట్స్ ఎక్సెప్ట్ 1 రూపీ నోట్ 1 రూపీ నోట్ తప్ప అన్ని కరెన్సీ నోట్స్ మీద ఆర్బీఐ గవర్నర్ యొక్క సైనే ఉంటుందండి వేరాజ్ 1 రూపీ నోట్ మీద ఎవరి యొక్క సైన్ ఉంటుందండి అని అంటే ఫినాన్స్ సెక్రటరీ దీనిని రిలీజ్ చేసేది కూడా దాన్ని ప్రింట్ చేసేది కూడా ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళే బాధ్యత తీసుకొని రిలీజ్ చేస్తారండి ఫినాన్స్ సెక్రటరీ యొక్క సైనే 1 రూపీ నోట్ మీద ఉంటుంది వేరాజ్ మిగతా కరెన్సీ నోట్స్ అన్నిటి మీద కూడా ఆర్బీఐ గవర్నర్ యొక్క సైన్ ఉంటుంది ఇక్కడ 10 రూపీ నోట్ మీద ఇక్కడ 10 రూపీ నోట్ మీద కొనార్క్ సన్ టెంపుల్లో ఉన్నటువంటి చక్ర వీల్ ఆ వీల్ వచ్చేసి దీని మీద ఇమేజ్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు రైట్ నెక్స్ట్ వన్ నౌటంకి ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ నౌటంకి అన్నటువంటిది ఏ స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ అండి దట్ ఈస్ ఉత్తరప్రదేశ్
ఉత్తర ప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దట్ ఈస్ లక్నో, అండ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు. మనకి డ్యాన్స్ ఫామ్స్ లో టూ వెరైటీస్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి కదండి, దోస్ ఆర్, ఒకటి వచ్చేసి ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎన్నండి? దోస్ ఆర్ 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఫోక్ డ్యాన్సెస్ అని అంటే వీటికి పర్టికులర్గా ఒక గురువు అవసరం ఉండదు ఫోక్ డ్యాన్సెస్ విషయంలో. అట్లానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కూడా ఫోక్ డ్యాన్సెస్ విషయంలో అవసరం ఉండదు. నోటంకి అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్. అదేవిధంగా గుజరాత్ విషయానికి వచ్చేసరికి గర్భా, దట్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. అదేవిధంగా రాజస్థాన్ ఘూమర్ అన్నటువంటిది రాజస్థాన్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్. తమిళనాడు విషయానికి వచ్చేసరికి భరతనాట్యం. ఈ భరతనాట్యం అన్నటువంటిది ఏంటండి, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఆవిర్భవించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏంటండి, దట్ ఈజ్ కథక్. కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఆవిర్భవించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. రైట్, నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ లోకయుక్త? ఎవరు అపాయింట్ చేస్తారండి లోకయుక్త అన్నటువంటి దాన్ని? గవర్నరే లోకయుక్త అన్నటువంటి పర్సనాలిటీస్ని ఎలెక్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్లీ లోకయుక్త అన్నటువంటిది ఏంటి అని అంటే, ఈ లోక్పాల్ వీటన్నిటినీ కలిపేసి ఆ లోకయుక్త యాక్ట్ 2013 దీని ద్వారా ఇది ఏర్పాటు అవుతుందండి. దీని ద్వారా ఏంటి అని అంటే, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళందరూ కరప్షన్లో ఇన్వాల్వ్ అయినట్టు వార్త వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి చట్టం, క్యారీ అవుట్ చేయడానికి ఏర్పాటైనటువంటి చట్టమే ఈ లోక్పాల్ బిల్ ద్వారా లోకయుక్త అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ హోమ్ ఇన్ ద వరల్డ్ అన్నటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారండి హోమ్ ఇన్ ద వరల్డ్? అమర్త్య సేన్ గారు హోమ్ ఇన్ ద వరల్డ్ అంటే బేసిక్లీ హీఈస్ అ ఎకనమిస్ట్. అయితే ఈయన హోమ్ ఇన్ ద వరల్డ్ అన్నటువంటి పుస్తకం రచించడం వెనకాల ఉద్దేశం ఏంటంటేనండి, ఈ మన యూనివర్స్లో మన హోమ్ ఎక్కడ అంటే మన చైల్డ్హుడ్ నుంచి కూడా ఇప్పటి వరకు, ఆయన లైఫ్లో ఆయన చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు అమర్త్య అన్నటువంటి పేరుని ఆయన లైఫ్లో ఆయనకి ఎవరిచ్చారు అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి అమర్త్య సేన్ అన్నటువంటి, అమర్త్య అన్నటువంటి టైటిల్ ఇవ్వడం, చైల్డ్హుడ్ యాక్టివిటీస్, చైల్డ్హుడ్ నుంచి ఆయనకి ఎకానమీ పట్ల ఆయన కలిగినటువంటి ఆసక్తి, దాని గురించినటువంటి ఎంటైర్ బుక్కే హోమ్ ఇన్ ద టౌన్. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ఫిల్మ్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2021? ఏ ఫిల్మ్ అండి? దట్ ఈస్ జల్లికట్టు ఫిల్మ్ అన్నది ఆస్కార్ 2023 93rd అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారండి వీటిని. ఆస్కార్స్ అనేవి యుఎస్ వాళ్ళు, యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డ్స్గా ఆస్కార్ అవార్డ్స్ని పేర్కొంటాం. అయితే జల్లికట్టు ఈ పిక్చర్ మాత్రమే కాదండి, అర్లియర్ ఈ అదాసిన్ అంటే మకాన్ అబు ఈ ఫిల్మ్ కూడా ఆస్కార్స్కి నామినేట్ అయింది. గురు హిందీ మూవీ కూడా ఆస్కార్కి నామినేట్ అయింది. అదేవిధంగా రీసెంట్గా వచ్చేసి గల్లీ బాయ్ విచ్ వాజ్ డైరెక్టెడ్ బై జోయా అఖ్తర్ గారు, ఈ మూవీ కూడా ఆస్కార్కి నామినేట్ అయినటువంటి ఇండియన్ ఫిల్మ్. నెక్స్ట్ వన్, ఎరిక్ కార్లే హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, హీ వాజ్ అ ఎమినెంట్ ఆథర్ అండి ఎరిక్ కార్లే గారు. బేసిక్లీ ఈ ఆథర్ ఈయన రచించినటువంటి పుస్తకం వచ్చేసి మేజర్ బుక్ ఏంటండి అని అంటే, ద వెరీ హంగ్రీ క్యాటర్పిల్లర్ ఈ పుస్తకం రచించారండి. ఈ పుస్తకం ద్వారా క్యాటర్పిల్లర్ అంటే క్యాటర్పిల్లర్ దానికంటే ముందు లార్వా స్టేజ్ నుంచి క్యాటర్పిల్లర్ కానీ ప్యూపా కానీ క్యాటర్పిల్లర్ కానీ దాని తర్వాత ఫైనల్ స్టేజ్ అది బటర్ఫ్లైగా అయ్యేంత వరకు దాని ఈ లైఫ్ సైకిల్లో చోటు చేసుకునేటువంటి అంశాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఈయన. ఆ విధంగా రీసెంట్లీ హీ హాజ్ డైడ్ డ్యూ టు ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్?
వాట్ ఈస్ దట్ ఆర్టికల్ అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 263. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే ఏంటి అని అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, వాటి గురించినటువంటి ఆర్టికల్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా, వాటర్ డిస్ప్యూట్స్ కానీ లేదు అని అంటే ఇంకా వేరే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి సంభవించినప్పుడు ఏ ఆర్టికల్ ద్వారా ఆ సమస్యల్ని రెజల్యూట్ చేస్తారండి అని అంటే దట్ ఈజ్ 263. మరి ఆప్షన్స్ విషయానికి వస్తే ఆర్టికల్ 54 అన్నటువంటిది ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అదేవిధంగా ఆర్టికల్ 197 అంటే ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ ప్రకారం ఒక బిల్ ఏ విధంగా పాస్ అవుతుంది, బిల్ పాస్ అయ్యేటువంటి ప్రొసీజర్. అంటే కొన్ని బిల్స్ని లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, కొన్ని బిల్స్ని రాజ్యసభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక బిల్ని లోక్సభలో రాజ్యసభలో ఒక బిల్ని ఇనిషియల్గా ఒక హౌస్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ హౌస్లోకి ఏ విధంగా మార్పులు సంభవిస్తే అదేవిధంగా ఫైనల్ అసెంట్ అయ్యేంత వరకు బిల్ ప్రొసీజర్, ఈ బిల్ పాసేజ్ గురించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ 197. ఆర్టికల్ 352 వచ్చేసి ఏంటంటేనండి, ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేటువంటి పవర్, దట్ ఈస్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేటువంటి ఆర్టికలే ఆర్టికల్ 352. రైట్, నెక్స్ట్ వన్, హూ హాజ్ ఇంట్రడ్యూస్డ్ అ సబ్సిడరీ అలయన్స్ ఇన్ ఇండియా, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి, లార్డ్ వెల్లెస్లీ గారు సబ్సిడరీ అలయన్స్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సబ్సిడరీ అలయన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటేనండి, అప్పట్లో బ్రిటిషర్స్ వాళ్ళు రూల్ చేస్తున్నటువంటి టైం పీరియడ్లో ఈ ఇనీషియల్గా బెంగాల్ ప్రావిన్స్, అవధ్ ప్రావిన్స్, అదేవిధంగా ఈ ఇట్లా ఢిల్లీ ప్రావిన్స్, ఇట్లా వైడ్ ఏరియాస్లో కింగ్స్ ఉంటారు. అయినప్పటికీ కింగ్స్ మియర్ పప్పెట్స్గా ఉంటూ మేజర్గా ఒక ప్రావిన్స్కి సంబంధించినటువంటి ఆర్మీ, డిఫెన్స్ సర్వీసెస్, రెవెన్యూ ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ చేతిలో ఉంటాయి. అలాంటి వాటిని అలాంటి ఆ కేటగిరీస్ని ఈ కేటగిరీస్లో దాఖలను తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా బ్రిటిషర్స్ పర్మిషన్ తీసుకోవాలి. మిగతా అన్ని పవర్స్ కూడా కింగ్కి ఉంటాయి, కాకపోతే ఈ పవర్స్ మాత్రం కింగ్కి ఉండవు. దట్ ఈస్ సబ్సిడరీ అలయన్స్, ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ వెల్లెస్లీ గారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే వారెన్ హేస్టింగ్స్ గారు, హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. ఫోర్ట్ విలియం నుంచి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రిటిషర్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫోర్ట్ విలియంకి గవర్నర్ జనరల్ అని పేరు ఉండేదండి. దట్ ఈస్ వారెన్ హేస్టింగ్స్ గారే ఫస్ట్ ఫోర్ట్ విలియంకి ఫస్ట్ గవర్నర్ జనరల్గా సర్వ్ చేశారు. దాని తర్వాత విలియం బెంటిక్ గారు వచ్చేసి ఈ హ్యాజ్ సర్వ్డ్ యాజ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. దానికి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా విలియం బెంటిక్ గారు సర్వ్ చేశారు. లార్డ్ క్యానింగ్ గారు వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా లార్డ్ క్యానింగ్ గారు సర్వ్ చేశారు. అదేవిధంగా లార్డ్ కార్న్వాలిస్ గారు అయితే ఈయన ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ కార్న్వాలిస్. అదేవిధంగా లార్డ్ డల్హౌసీ గారు, లార్డ్ డల్హౌసీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటండి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ రైల్వే, స్టీమ్ ఇంజిన్స్ వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా ఈయనకి పేరు. రైట్, ఓకే, వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ.